నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేటి నుంచి పూర్తి స్థాయిలో సమయ నిర్దేశిత విధానం అమలు. నిర్ణీత సమయంలో సర్వదర్శనం, భక్తులకు శ్రీవారి దర్శనం. తిరుమలలో టీటీడీ చైర్మన్ తనిఖీలు. కళ్యాణకట్టలో సౌకర్యాల మెరుగుకు ఆదేశాలు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో నెలవైన వైష్ణవ దివ్య క్షేత్రం. పరమ పావనంగా భాసిల్లుతున్న శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం. మానవ సేవే మాధవ సేవగా తరిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్యులకు పెద్దపీట వేస్తూ ఒక అద్భుత ఆవిష్కారానికి శ్రీకారం చుట్టింది. సమయ నిర్దేశిత విధానం ద్వారా సర్వదర్శనం, భక్తులు త్వరితగతిన శ్రీవారిని దర్శించుకునే వీలు కల్పించింది. సమయ నిర్దేశిత విధానం ద్వారా సర్వదర్శనం, భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించే సౌలభ్యాన్ని నేటి నుంచి పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన అమలు చేయడానికి టీటీడీ తెరతీసింది. తిరుమలలో భక్తులు మెచ్చేలా మరింత మెరుగ్గా పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి చైర్మన్ ఆరోగ్య విభాగం పనితీరుపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తిరుమలలో క్యూ లైన్లతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న మరుగుదొడ్లను నిరంతరాయంగా పరిశుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమల కళ్యాణకట్టలో సమర్పించే తలనీలాలను వెంటనే తొలగించి శుభ్రపరిచే విధంగా చర్యలు చేపట్టాలని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తిరుమలలోని నందకం విశ్రాంతి భవనంలోని కళ్యాణకట్ట ప్రధాన కళ్యాణకట్టలలో వివిధ శాఖల అధికారులతో ఆయన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పిస్తున్న భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తలనీలాలు సమర్పించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతకుముందు నారాయణగిరి ఉద్యానవనం, సర్వదర్శనం కాంప్లెక్స్, క్యూలైన్లను పరిశీలించి భక్తుల వద్దకు వెళ్లి టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం అక్కడి నుండి శ్రీవారి ఆలయం వద్దకు చేరుకుని భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కూల్ పెయింటింగ్, ఎర్ర తివాచీలను పరిశీలించి అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. వేసవి సందర్భంగా తిరుమలలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఏర్పడుతున్నాయని, భక్తులు పాదాలు కాలకుండా రామ్ బగీచా నుండి శ్రీవారి ఆలయం వరకు 10 అడుగుల మేర వెడల్పుతో కూల్ పెయింటింగ్ వేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అనంతరం ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. మా ఆశయము తిరుమల తిరుపతి పవిత్రత. ఆ పవిత్రతనే ఏ రకంగా ఉందని చెప్పి కళ్యాణకట్ట గారిని చూసేందుకు వచ్చాము. కళ్యాణకట్టలో కొంచెం అన్ని కింద టైల్స్ అనేది ఎప్పుడో 80 లేసిన టైల్స్ ఉన్నాయి. వెంట్రుకలు తీసుకునే వాళ్ళకు కింద కూర్చొని తీసుకుంటాను, దానికి ఆ రకం లేకుండా ఒక స్టూల్ మాది చేస్తే ఏ రకంగా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్గా ట్రయల్గా ఒక గదికి ఏమని చెప్పి చెప్పడం జరిగింది. అది వేసిన తర్వాత మీడియా ప్రతినిధుల ద్వారా అది బాగున్నది, పర్వాలేదు అని అందరూ భక్తులందరూ మంచిగా ఉందంటే అదే రకంగా అన్ని కళ్యాణకట్టలు కూడా ఇంప్లికేట్ చేసేకి మేము ప్రయత్నం చేస్తాము. మాకు పవిత్రత ఇంపార్టెంట్, పవిత్రత కాపాడడానికి దేనికైనా ముందుకు పోతాము. ఆ తర్వాత ఈ కళ్యాణకట్టలో వాదన ఎక్కడ పోయినా గోయిందా 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 అనే వాదనే రావాలా. భక్తులు కూడా ఆ వెంట్రుకలు తీసేవాళ్ళు కూడా రా గోయిందా అనే గోయింద స్మరణమే ఉండాలి. ఎక్కడ తిరుచానూరు పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన మహాసంప్రోక్షణ కార్యక్రమం ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం శాస్త్రోక్తంగా మేధిని పూజ, అంకురార్పణ కార్యక్రమాలు తిరుచానూరు ఆలయ సమీపంలో గల గంగుండ మండపంలో నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన గరుడోత్సవంలో భక్తులు అశేషంగా తరలివచ్చి పాల్గొన్నారు. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చి హారతులు సమర్పించారు. అశేష భక్తజనం వీక్షిస్తుండగా చెన్నకేశవ స్వామి గరుడోత్సవం వేడుకగా సాగింది. ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సత్యదేవుని దండీ ఆడింపు కార్యక్రమాన్ని
అర్చక స్వాములు ఉత్సాహభరితంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను చక్కగా అలంకరించి ఆలయ ఆవరణలో పుష్ప శోభితంగా తీర్చిదిద్దిన మంటపంలో కొలువు తీర్చి పలు క్రతువులను పూర్తి చేశారు. ఆపై పూవంతులాటను నిర్వహించి దండి ఆడింపు ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరిపారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తునీలో నిలవైన శ్రీ ప్రసన్నాంజనేయ సమేత శ్రీ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వైశాఖ మాసం మంగళవారం సందర్భంగా స్వామివారికి నిర్వహించిన పూజల్లో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నిలవైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా పార్వతీ నందనుడికి అర్చకులు పంచామృతాలతో కన్నుల పండుగ అభిషేకం చేశారు. పూలమాలలతో ఏకదంతుణ్ణి విశేషంగా అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు విఘ్న రాజాధిపతిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్లో కొలువైన శ్రీ అష్ట వినాయక సమేత శ్రీ గణపతి దేవాలయం భక్తులతో కళకళలాడింది. స్వామివారికి నిర్వహించిన విశేష పూజలను దర్శించే భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా కనువిందు చేశాయి. అర్చకులు అష్ట వినాయకులకు ప్రత్యేక అభిషేకాది అర్చనలు పూర్తి చేసి సుగంధభరిత పుష్పాలతో చక్కగా అలంకరించారు. అష్టోత్తరాల సహితంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు గర్భాలయ ప్రదక్షిణలు చేసి అష్ట గణనాథులను దర్శించుకుని ధన్యులయ్యారు. భక్తుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన టైమ్ స్లాట్ సర్వదర్శనం కౌంటర్లను టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ మంగళవారం పరిశీలించారు. తిరుపతి విష్ణు నివాసంలో ఏర్పాటు చేసిన టైమ్ స్లాట్ కౌంటర్ల నిర్వహణ ఏర్పాట్లలో అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కౌంటర్ల ద్వారా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఈఓ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు విష్ణు నివాసంలో ఈ స్లాట్స్ అన్నీ కూడా సంబంధిత విభాగాధిపతులతో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. భక్తులకందరికీ ఇంకా ఈ సమాచారం తెలియపరిచే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా సర్వదర్శనానికి కూడా ఈ నిర్దేశిత సమయంలో దర్శనం చేసుకునే టోకన్స్ తీసుకొని మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడిపి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఓం నమో వెంకటేశాయ నమః. మే జూన్ మాసాల్లో వయోవృద్ధులు, దివ్యాంగులు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలు వారి తల్లిదండ్రులకు కల్పించే శ్రీవారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలియజేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. నిత్య శోభితుడు, పరమ మంగళాకారుడు, అపర దయాసముద్రుడు, అనంత పద్మనాభుడు, అమితమైన దైవాకర్షణ కల మహా వైష్ణవధామంగా ఈ సువిశాల ప్రపంచంలో తిరువనంతపురం అలరారుతోంది. ఎంతో సుదీర్ఘ పురాణ ప్రభావానికి దర్పణంగా అనంతమైన దైవత్వానికి ప్రతిరూపంగా వెలుగొందుతున్న ఈ పురాతన ఆలయ విశేషాలు మీకోసం. అనంత పద్మనాభ శ్రీహరిలక్ష్మి సమన్విత ద్వారత్రయేణ సంసేవ్య హేమకూట విమానగహ. అంతములేనివాడు అనంతుడు, అనంతుడన్నా అనంత పద్మనాభుడన్నా సాక్షాత్తు కాలమే అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు తెలిపినట్లు పురాణం. అందుకే కాలం పెట్టే పరీక్షలను తట్టుకునేందుకు పాండవులకు భాద్రపద శుక్ల చతుర్దశి రోజు అనంత పద్మనాభ వ్రతం చేయమని సాక్షాత్తు ఆ పరమాత్మే సూచించినట్లు ఐతిహ్యం. దీనినే అనంత చతుర్దశిగా పిలుస్తారు. ఈ సత్సంప్రదాయాన్ని భక్తులు నేటికీ కొనసాగిస్తూ ఎంతో శ్రద్ధగా పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తూ అనంతమైన ఆ స్వామి కృపకు పాత్రులవుతున్నారు. అటువంటి అమృతతుల్య భాగ్యాన్ని నిత్య నూతనంగా మనకు అందించే దివ్య క్షేత్రమే తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఎంతో విశేషమైన ఈ వైష్ణవ క్షేత్రంలో స్వామివారు కొలువై ఉండటం వెనుక ఈ చేతనాచేతన ప్రపంచానికి ఎంతో క్లిష్టతరమైన ఆంతర్యం దాగి ఉంది. అనేకానేక పురాణాలు, సనాతన ఉపనిషద్ గ్రంథాలు ఈ సూక్ష్మ రహస్యాన్ని పదే పదే బాహ్య ప్రపంచానికి తెలియజేస్తూ సవివరంగా విశదీకరించారు. నిత్య విభూతి, లీలా విభూతి అనే రెండు అంశములలో పరమాత్మ శేషభూతుడై నివసిస్తుంటాడు. ఇందులో నిత్యులు, ముక్తులు, బద్ధులు అని 3 విభాగాల వారు ఉంటారు. నిత్యులు అంటే హరికి అంతరంగిక సేవకులైన విశ్వక్సేనుడు, గరుత్మంతుడు తదితరులు వస్తారు.
ముక్తులు అంటే సాధారణ సంసార జీవితంలో భాగంగా దేవుడి అనుగ్రహానికి పాత్రులైన వారు. ఇక బద్ధులు అంటే సంసారంలో కొట్టుకుపోతూ బుభుక్షువులు ముముక్షువులనే రెండు విధాలుగా జీవించేవారు. బుభుక్షువులు అంటే జ్ఞానరహితులై మోహపూరితంగా జీవించేవారు. ఇక ముముక్షువులు అంటే పూర్వజన్మ సుకృతంతో ఆచార్య జ్ఞానసిద్ధితో పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేవారు. ఉపనిషత్తులలో పేర్కొన్న ఈ గొప్ప ఆధ్యాత్మిక నిగూఢతత్వానికి అర్థం పడుతూ ఈ భూమిపై అవతరించిన పరమ పావన దైవమే తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామివారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో నెలవైన ఈ 59వ శ్రీ వైష్ణవ దివ్య దేశం అత్యంత మహిమాన్విత శ్రీహరి నిలయంగా అమోఘమైన శిల్ప సమన్విత దివ్య కట్టడాలతో నిత్య పూజలు ఉత్సవాలు ఊరేగింపులతో అలరారుతోంది. శ్రీమద్ భాగవతం ప్రకారం బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా ప్రస్తుతం స్వామివారి ఆలయం ఉన్న ఫాల్గుణం అనే ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడి పద్మ సరస్సుగా పేరు గడించిన పంచ సరస్సులో స్నానమాచరించి 10,000 గోవులను బ్రాహ్మణులకు దానమిచ్చినట్లు స్థల పురాణం. ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధంలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. ఇంకా ఈ ఆలయానికి ఉన్న మరో కథనం ప్రకారం దివాకరుడనే పరమ విష్ణు భక్తుడు నిరంతరం స్వామి సేవలో నిమగ్నమై ఉండేవాడు. అతని మనోవాంఛను గ్రహించిన దేవాది దేవుడు ఓ బాలుడి రూపంలో అతని ఇంటికి చేరుకున్నాడు. ఆ బాలుడిని ఎంతో అల్లారుముద్దుగా చూసుకునే దివాకరుడు ఓ రోజు తాను పూజించే పవిత్ర హరిసాల గ్రామంతో బాలుడు ఆడుకోవడం చూసి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీంతో అలిగి వెళ్ళిపోయిన బాలుడిని పదే పదే తలుచుకుంటూ పరివర్తనతో అతడు భగవత్ ప్రసాదంగా భావించిన దివాకరుడు శ్రీ వైష్ణువును ప్రార్థనపడగా తాను ఇక్కడి సమీపంలోని అనంతక్కాడ్ వద్ద ఉంటానని దర్శించుకోమని చెబుతాడు. అనంతక్కాడ్ ప్రాంతానికి వెళ్ళి చూడగా ఓ వృక్షంలోకి బాలుడు ప్రవేశించి అంతర్ధానమవ్వడం, వెంటనే ఆ వృక్షం నేలపై పడి శేషుడిగా మారడం, స్వామివారు భుజంగ సేన భంగిమలో శేషుడిపై అనంత పద్మనాభుడిగా సాక్షాత్కరించడం లిప్త కాలంలో జరిగిపోయాయి. ఆ అద్భుత ఆధ్యాత్మిక దివ్య సన్నివేశాన్ని వీక్షించిన దివాకరుడు అనంత పద్మనాభ స్వామిని ఎంతగానో స్తుతించి నిత్య కైంకర్యాలతో సేవించి తరించినట్లు ఐతిహ్యం. అనంతర కాలం నుంచి నేటి వరకు ఆలయ పాలనా వ్యవహారాలను ట్రావెన్కోర్ రాజవంశస్థులు పర్యవేక్షిస్తున్నారు. ట్రావెన్కోర్ రాజులు తమకు తాముగా పద్మనాభుడి దాసులమని పేర్కొన్నారు. అంతేకాదు, స్వామి చేతిలో ధరించిన శంఖాన్నే తమ రాజ్యానికి చిహ్నంగా ఎంచుకున్నారు. ఇక్కడి తీర్థం మత్స్య పుష్కరిణిగా వినుతికెక్కింది. నమ్మాళ్వార్లు వేలోళ్ల కీర్తించి హరి సేవలో తరించాడు. ప్రత్యేకించి తిరువాయుమొళి ప్రబంధంలో ఇక్కడి ఆలయ విమానం హేమకూటమనే నామంతో విలసిల్లుతోంది. పరమశివునికి దేవేంద్రుడికి స్వామివారు సాక్షాత్కారమైనట్లు పురాణ కథనం. ఇక తిరువనంతపురం అంటే తిరు అనంతపురం అనగా అనంతుడి ఆలయం అని ప్రతీతి. ఇదే ఆలయాన్ని అనంతపురం శయనంతపురం అని కూడా పిలుస్తారు. సంపూర్ణ సత్యం సచ్చిదానందంల మేలు కలయికే అనంత పద్మనాభుడి స్వరూపమని హిందూ ధర్మం పేర్కొంటోంది. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో పద్మనాభుడు అనంత శయనం భంగిమలో భజంగ శయనుడై అంటే అనంత శేషుడిని తల్పంగా చేసుకుని యోగ నిద్రలో సదా భక్తులను కటాక్షిస్తుంటారు. గర్భాలయంలో పరమ పావన గండకీ నది నుంచి సేకరించిన దాదాపు 1208 పవిత్ర సాలగ్రామాలతో స్వామివారి దివ్యమంగళ విగ్రహం రమణీయంగా గోచరిస్తుంది. ఇక్కడి స్వామివారి భార్యమూర్తిని భక్తులు 3 ద్వారాల గుండా వీక్షించాల్సి ఉంటుంది. అమ్మవారు శ్రీహరి లక్ష్మి తాయారుగా కొలువై నీరాజనాలు అందుకుంటున్నారు. నిత్య ఉత్సవాలు ఊరేగింపులతో ఎప్పుడూ హరినామస్మరణంతో సందడిగా ఆధ్యాత్మిక కాంతులతో పరిఢవిల్లే శ్రీ అనంత పద్మనాభ స్వామివారి దేవాలయ సందర్శన భాగ్యం మనందరికీ లభించాలని ఆకాంక్షిద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం
మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్టు ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన దళితులకు, మత్స్యకారులకు తిరుపతిలోని శ్వేతభవనంలో అర్చక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చక శిక్షణ పూర్తి చేసుకున్న 20 మందికి ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానముల ఆల్ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి SVBC CEO ముక్తేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు. కడప జిల్లా రాజంపేట మండలం అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకలో శ్రీవారి కళ్యాణం వైభవంగా జరిగింది. పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 610వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కళ్యాణం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల ఆధ్వర్యంలో ఈ కళ్యాణం అత్యంత వైభవంగా, ఆగమోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా విశ్వక్సేన ఆరాధన, కలశ పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, కంకణధారణ తదితర పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. శ్రీవారి కళ్యాణోత్సవానికి భక్తులు విశేషంగా హాజరై స్వామివారి కృపను అర్థించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జెండామాను వీధిలో వెలసిన శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు జరుగుతున్న నరసింహ స్వామివారి జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తి సంకీర్తనలతో వివిధ క్రతువులు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. విజయనగరం జిల్లా దుప్పాడలోని శ్రీరామలింగేశ్వర స్వామివారి ఆలయం శివనామస్మరణతో మారుమ్రోగింది. భక్తులు స్వయంగా శివలింగానికి అభిషేకం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారిని వివిధ పుష్పాలు, బిల్వ పత్రాలతో దివ్యంగా అలంకరించి హారతులిచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కరీంనగర్ జిల్లా గోదాంగడ్డ శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం భక్తులు హనుమాన్ పల్లకీ సేవను నిర్వహించారు. తమలపాకులతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి పల్లకీలో కొలువు తీర్చారు. హనుమాన్ దీక్షదారులు స్వామివారి పల్లకీ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మంగళహారతులు సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తన సంకీర్తనలతో అర్చించి తరించిన పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి ఉత్సవాలు విజయవాడ నగరంలో వేడుకగా జరిగాయి. ఇందులో భాగంగా అన్నమయ్యకు శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్ర దారి పొడవునా గాయకులు, భక్తులు అన్నమయ్య కీర్తనలను ఆలపిస్తూ స్వర నీరాజనాలు సమర్పించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో 2వ విడత చందనాన్ని సమర్పించారు. వైశాఖ పున్నమిని పురస్కరించుకుని స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక 2వ విడత చందనాన్ని సమర్పించారు. అర్చకులు ఆలయ ఆవరణలో సంప్రదాయబద్ధంగా చందనం అరగదీత కార్యక్రమాన్ని నిర్వహించి స్వామివారికి సమర్పించి హారతులిచ్చారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో పార్వేట ఉత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తమిళమాసం చిత్ర పౌర్ణమిని పురస్కరించుకుని ఈ ఆలయంలో పార్వేట ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారిని, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారిని ఆలయ ప్రాంగణంలోని అలంకార మంటపంలో వెంచింపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను వేర్వేరు పల్లకీల్లో కొలువుదీర్చి ఊరేగింపుగా బాహుదానది తీరానికి తీసుకువచ్చి
సంప్రదాయబద్ధంగా పార్వేటోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి పాల్గొని ఆధ్యాత్మిక ఉల్లాసంతో పరవశులయ్యారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శ్రీ ప్రసన్న వరదరాజస్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ ప్రసన్న వరదరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని కనుల పండుగ జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని పుష్పశోభితంగా తీర్చిదిద్దిన పల్లకీపై కొలువు తీర్చి ఊరేగింపుగా మంటపానికి తీసుకువచ్చి వేంచుపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యవాచనం, కంకణధారణ, యజ్ఞోపవిత ధారణ తదితర కార్యక్రమాలను వేదోక్తంగా పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వరదరాజస్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న నెల్లూరు జిల్లాలోని శ్రీ పెనుసుల లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చక్రస్నానం జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లను సకల శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి ఊరేగింపుగా ఆలయ ఆవరణలోని పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు, చక్రతాళ్వార్లకు అర్చకులు సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేసి చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అలాగే నెల్లూరు జిల్లాలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో జయంతి ఉత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పుష్పార్చన జరిగింది. అమ్మవారి మూలమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఉత్సవమూర్తిని ఆలయ ఆవరణలో కొలువు తీర్చి సహస్రనామాల సహితంగా మల్లెపూలతో అర్చించారు. ఇక తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి కూచిపూడి నృత్యం అత్యంత రమణీయంగా సాగింది. హైదరాబాద్కు చెందిన డాక్టర్ యశోద ఠాకూర్ బృందం ఆధ్వర్యంలో పలు అంశాలను స్వామివారి ముందు నాట్య నీరాజనంగా సమర్పించారు. పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 610వ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం అన్నమయ్య సంకీర్తన వాద్య గోష్ఠి నిర్వహించారు. ఇందులో అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని పలు సంకీర్తనలను ఆలపించి స్వామివారికి నీరాజనాలు అర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.